హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ టీవీ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆజ్ కీ బాత్, ఏమిటి ఉచితం, ఎందుకి అనుచితం? నాయకులారా, మా ప్రజలను కష్టపడి పని చేసుకుని బ్రతకనివ్వండి, శ్రమజీవికి విలువనివ్వండి, అసహాయులకే సాయం ఇవ్వండి, అప్పుడే ఆర్థిక సమానత్వం అందరికీ కనబడుతుంది. నోరు నోడిదే రాజ్యం, తెలివి నోడిదే పదవుల బోధ్యం, దేశాభివృద్ధి పూజ్యం. ఈ స్థితి నుండి దేశాన్ని రక్షించాలంటే ప్రతి మనిషికి ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఓటుకు నోటుకు చోటే లేకుంటే అక్కడే అభివృద్ధి ప్రారంభం, నోటుకు చోటిస్తే పతనం ప్రారంభం, అదే ఓటుకు మాత్రమే చోటిస్తే అభివృద్ధి ఆరంభం అంటూ విజయకుమార్ రాసిన ఆస్కిబాత్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే 2047 నాటికి భారత్ ధనిక దేశం అవుతుంది, ప్రాజెక్టుల కోసం 110 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం, 2014 తర్వాత కేంద్రం ఎన్నో విజయాలు సాధించింది, క్వాలిటీ మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగింది, ఎకానమీ బలోపేతం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను బలోపేతం చేయడం ఒకటే మార్గం. పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా చూస్తున్నాం. మన ఎకానమీ మరింత బలోపేతం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారనే వార్త ఇక్కడ చూడొచ్చు. అలాగే మోడీజీ, గవర్నర్ వ్యవస్థను రాజకీయం చేయకండి, ప్రధానికి లేఖ పంపిన 9 విపక్ష పార్టీల నాయకులు, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, ప్రజా తీర్పును అందరూ గౌరవించాలంటూ సూచనంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదు, ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రీతి చనిపోయింది, సైఫ్ను కాపాడేందుకే ప్రభుత్వం కుట్ర, ప్రీతి డెడ్ బాడీని నిమ్స్ తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు డ్రామాలాడారు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పుడే స్పందించి ఉంటే ప్రీతి బతికుండేది, పోలీసులు మీ కుటుంబ సభ్యుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా, ప్రీతి డెడ్ బాడీ థంబ్ ప్రింట్ తీసుకుని మొబైల్ లాక్ తీసి ఆధారాలు చెరిపేస్తారా, కుటుంబ సభ్యులను బెదిరించి డెడ్ బాడీని ఎత్తుకెళ్లే నీచానికి దిగజారిన కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదు, ఎంత దూరమైనా పోతాం, ప్రీతి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది, మహిళలపై అత్యాచారాలకు నిరసనగా నేడు బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష, కేసీఆర్ ఇంకెన్నాళ్ళి అరాచకాలు, మీ సర్కారుకు పోయే రోజులు దగ్గర పడ్డాయి, ప్రభుత్వంపై నిప్పులు జరిగిన బండి ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ అనే వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేసీఆర్ మీరు నిజంగా తప్పు చేయకపోతే మెడికల్ విద్యార్థి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు, ఈ విషయంలో మీకున్న అభ్యంతరం ఏముంది, తప్పు చేసిన వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు, ప్రీతి తరఫున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను నిలదీసిన వార్త కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ ట్విట్టర్ వార్, మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది, బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరోసారి తెరపైకి, 157 మెడికల్ కాలేజీల్లో కేంద్రం ఒక్కటి కూడా ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా ఇదే వివక్ష కొనసాగుతోంది, కేంద్రం పైసా నిధులు మంజూరు చేయకున్న రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ఏ ప్రారంభించారు ట్విట్టర్ వేదికగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించిన విషయాన్ని ఒక వార్తగా చూస్తూ ఉన్నాం. అలాగే డాక్టర్ చెరుకు సుధాకర్ హత్యకు ప్లాన్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి, చెరుకు సుధాకర్ కు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్ చేసిన సంచలన వ్యాఖ్యల్ని ఒక వార్తగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ ఎడ్సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అనే వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఎడ్సెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది, ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య లింబాద్రి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎడ్సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్ రెడ్డి, కన్వీనర్ ఆచార్య రామకృష్ణ దరఖాస్తుల షెడ్యూల్ మార్చి 4 విడుదల చేశారు అనే వార్త కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే చేతగాని తనతోనే వేములవాడ 500 కోట్లకి నోచుకోలేదు, 500 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మోసం చేశారు, ముంపు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని గాలి కొదిలేశారు, వేములవాడలో తాగునీటికి కటకట ఉన్న సమస్యను తీర్చడం లేదు, తిప్పాపూర్ బస్టాండ్ ను కూల్చి కావాలనే వేరే చోట నిర్మించాలని చూస్తున్నారు, నియోజకవర్గంలో బాలికలకు జూనియర్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజీ లేదు, వేములవాడ రాజన్న పర్యటనలో భాగంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్ని ఒక ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా క్రమశిక్షణతోనే క్రీడాకారులకు విజయం చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా ఇక్కడ చూడొచ్చు. క్రమశిక్షణతోనే క్రీడాకారులకు విజయం చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరిలోని ఫుట్బాల్ మైదానంలో మొదటి కార్డినల్ డాపులా ఆంటోనీ ప్రైజ్ మనీ ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్ ప్రైజ్ మనీ కార్యక్రమానికి ఆయన హాజరై గెలుపొందిన గ్లోబ్ టీమ్ కు ప్రైజ్ మనీ 50,000 రూపాయలతో పాటు ట్రోఫీని అందజేశారనే వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం.
అలాగే మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వసూలు ఫుల్, సౌకర్యాలు నిల్ అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్క డాక్యుమెంట్ కి ఒక్కో లెక్క ముడుపులు చెల్లించాల్సిందే. ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వాటిలో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. క్రయ విక్రయాల నిమిత్తం ఈ కార్యాలయాలకు నిత్యం ఎంతో మంది వచ్చి వెళ్తుంటారు. వీళ్లకు కావాల్సిన సౌకర్యాలు అక్కడి సిబ్బంది సమకూర్చాల్సి ఉంది. కానీ మేడ్చల్లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా వృద్ధులకు, వికలాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు. కానీ మేడ్చల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం దానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే వార్త. ఇవి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.